ఇప్పుడే మొట్టమొదటిసారిగా పటాస్ కజావలి ఇంటికి వెళ్లారు. ఆయనకు ఒక తల్లి, అదే మార్గంగా ఒక పక్కన చూస్తే భార్య, భార్యతో సహా ఒక కూతురు, ఒక కొడుకు. ఆ తల్లికి 4,000 రూపాయలు పింఛను ఇస్తున్నాం. మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా నెలకు 4,000 రూపాయలు పింఛనిచ్చే ఏకైక ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీకు కూడా అవసరాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ పెద్దమ్మ మాట్లాడింది, ఎంత బాగా మాట్లాడిందంటే మా వాళ్ళు MBA చేశారు కానీ MCA చేశారు, PhD చేశారు, వాళ్ళిద్దరి కంటే బ్రహ్మాండంగా మాట్లాడింది, నిజ జీవితంలో PhD చేసింది ఆవిడ. అలాంటివన్నీ కూడా మన అనుభవాలు మనం చూస్తా ఉంటే గ్రామాల్లో కూడా ఎప్పటికప్పుడు మీరు అధ్యయనం చేస్తున్నారు, మేము ఏం పనులు చేస్తున్నావన్నీ చూస్తున్నారు, దానిపై నిర్ణయం చేస్తున్నారు. కానీ నేను ఆలోచించింది, ప్రతి ఒక్క ఇంటికి లాభం కలగాలని నేను మొన్న మీరు చూస్తే 4,000 రూపాయలు ప్రతి ఒక్కరికి పింఛను పెంచాం. నేనే మొట్టమొదటిసారిగా పింఛన్లు పెట్టింది ఎన్టీ రామారావు గారు, 35 రూపాయలు పెట్టాడు ఆయన, దాన్ని 70 రూపాయలు చేశాను. ఆ తర్వాత 200 రూపాయలు చేస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటేసారి 5 ఏళ్లలో 2,000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు. ఈ రోజు 3,000 నుంచి 4,000 రూపాయలు చేశాం. సంవత్సరానికి 35,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ఊర్లో కూడా మీరు ఒకసారి చూస్తే చాలా మంది పింఛన్లు వచ్చేవాడు చూస్తామంటే 395 మందికి పింఛన్లు వస్తున్నాయి. అంటే ఈ రోజు మొత్తం 2,488 జనాభా ఉన్నారు, 851 ఇండ్లున్నాయి. కానీ అందులో 2 ఇండ్లకు ఒక ఇంటికి పింఛన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది చాలా అంటే చాలదు. ఇంటింటికి అన్ని ఇవ్వాలనుకున్నాను, కానీ ఇంకా రాబోయే రోజుల్లో సంపద సృష్టిస్తే తప్ప ఆదాయాన్ని పెంచే మార్గం లేదు. అందుకని ఒకేసారి మీరు చూశారు, నేను ఒక హామీ ఇచ్చాను, ఏప్రిల్ నుంచి పింఛన్ ఇస్తానని చెప్పాను. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి కూడా పింఛన్ ఇచ్చి ఒకేసారి 7,000 రూపాయలు మీ ఇంటికి తెచ్చిచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది.